హల్లెలూయ హల్లెలూయ ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడ దైవజనులకు మీ అందరికీ పేరు పేరున వందనాలు. ఈ 40 రోజుల ఉపవాసం ప్రార్థనల్లో 40వ రోజు ఈ ఆఖరి రోజు రూతు గ్రంథ ధ్యానముల ద్వారముగా రూతు గ్రంథాల్లో నుంచి ఆఖరి వర్తమానముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు రూతు గ్రంథము 4:13-17 నుంచి చూద్దాం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందును గాక, ఆయన నామము ఇశ్రాయేలీలలో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. ఇక్కడ రాయబడిన ఈ సంగతుల్లో మనకు కనిపించే విషయాలు ఏంటయ్యా అని మనం పరిశీలిస్తే గనక రూతు గ్రంథం ధ్యానించడం మొదలు పెట్టినప్పటి నుంచి మనకు కొన్ని పేర్లు కనిపిస్తూ వచ్చాయి. మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే గనక బెత్లెహేములో ఆ దేశంలో కరువు వచ్చింది కాబట్టి ఎలీమెలెకు అతని భార్య నయోమి వారిద్దరు కుమారులు మహ్లోను కిల్యోను బెత్లెహేమును విడిచి మోయాబుకు ప్రయాణమై అక్కడికి వెళ్ళి కాపురం ఉన్నారన్న సంగతి మనం చూసుకుంటా కిందకి వస్తూ ఉంటాయి. గనక కొందరు పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కొందరు పేర్లు మనం ఇవాళ చదువుతున్న ధ్యానిస్తున్న 4వ అధ్యాయం వచ్చేసరికి మనకు కనిపించవు. వాళ్ళందరూ అలా కాలంలో కలిసిపోయినట్టుగా మనం చూస్తాం. అందులో ఒకరు ఎలీమెలెకు, మరొకరు మహ్లోను, మరొకరు కిల్యోను, తర్వాత ఓర్పా పేరు కూడా మనకు కనిపిస్తుంది. అలా ఈ ఆఖరి అధ్యాయానికి మనం వచ్చేసరికి, ఈ ఆఖరి మాటలకు మనం వచ్చేసరికి మనకి మొదటి నుంచి ఉన్నవారిలో కనిపిస్తున్న వారు ఎవరయ్యా అంటే కనుక 1 నయోమి, 2 రూతు. అయితే ఈ మాటలు ఈ ఆఖరి అధ్యాయానికి వచ్చిన తరువాత ఈ సంగతులను చదువుతున్నప్పుడు లేదా ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మనసులో మెదిలిన ఒకే ఒక మాట ఈ రాత్రి మన వర్తమానానికి టైటిల్ కూడా అదే మాట, విలాప వాక్యములు 3:23. ఈ 4వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ మాటలు చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు నా మనసులోకి వచ్చిన ఒకే ఒక పదం, ఒకే ఒక మాట విలాప వాక్యములు 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఈ మాట చూడండి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు మన వాక్యాంశం, ఈరోజు మన వాక్యం యొక్క టైటిల్ కూడా అదే, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఇద్దరు స్త్రీలు వారి జీవితాలను ఇంతవరకు మనం ధ్యానించి ఉన్నాం. వారి పరిస్థితులను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే కనుక మొదట మనకు కనిపిస్తుంది నయోమి ఒక తప్పైన నిర్ణయాన్ని తీసుకొని
దేవుడు వారిని ఉంచిన, దేవుడు వారిని నాటిన, దేవుడు వారిని ఉండమన్న ఆ స్థలంలో ఉండకుండా కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని ఎలీమెలకు, నయోమి, మహ్లోను, కిల్యోను ఒక తప్పైన నిర్ణయం తీసుకొని వారు ఏం చేశారంటే దేవునికే దూరం అవుదామన్న ఒక పనికి పూనుకున్నారు. ఒక సాహసానికి వారు ఒడిగట్టినట్టుగా మనం చూస్తాం. సో వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి దేవుణ్ణే విడిచిపెట్టి మోయాబులో మనకి మేలు జరిగిద్దని, మనం ఆహారం తినగలుగుతామని, మనం బ్రతికి ఉంటాం అన్న ఒక భ్రమలో, ఒక ఉద్దేశంలో వారు ఏం చేశారంటే బెత్లెహేమును విడిచిపెట్టి వారు ఏం చేశారు అంటే కనుక మోయాబుకు వచ్చి అక్కడే కాపురం ఉండి అక్కడే స్థిరపడిపోయారంట. అందుకు గాను ఆ తప్పైన నిర్ణయానికి ప్రతిఫలంగా వారు ఫేస్ చేయాల్సి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కనుక దేవునికి, జీవము కలిగిన జీవాధిపతి అయిన దేవునికి దూరంగా వచ్చినందుకు గాను మనం చూసిన ఈ నలుగురిలో ముగ్గురు ప్రాణం లేకుండా గాల్లో కలిసిపోవాల్సి వచ్చింది. ఎలిమెలకు, మహ్లోను, కిల్యోను చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఈ నయోమి ఒకటి మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరు లేనిదిగా బంధువుడనేవాడు ఒక్కడు కూడా, నా అన్నవాడు ఒక్కడు కూడా మిగిలి ఉండని ఒక స్థితిలో ఆమె ఒక్కటే మిగిలిపోయింది. అయితే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని, ఆయన తన ప్రజలకు ఆహారాన్ని దయచేశాడని తెలుసుకొని విని తన తప్పును ఆమె గ్రహించి ఒక సరైన నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మోయాబులోనే ఉండడం మంచిది కాదని, నేను నా దేవుడి దగ్గరికే, నా దేవుడు నన్ను ఉండమన్న స్థలానికి, చోటుకి వెళ్ళిపోతానని నయోమి ఏం చేసినాయంటే కనుక మోయాబును విసర్జించి, మోయాబును అసహించుకొని, మోయాబును విడిచిపెట్టి మళ్ళీ బెత్లెహేముకు వచ్చి చేరింది. ఆమె తీసుకున్న నిర్ణయానికి గాను, ఆమె చేసిన ఆ పనికి గాను, ఆమె జీవితంలో జరిగింది ఏంటయ్యా అని మనం చూస్తే కనుక ఎంతవరకు ఈ నాలుగవ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చదువుకున్న ఈ మాటలే. రేపు నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే నేను వృద్ధురాలు అయిపోయాను, నన్ను ఎవరు పోషిస్తారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నేనేం తినాలి, నేను ఎలా బ్రతకాలి అన్న ఒక సందిగ్ధంలోకి నయోమి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? తన భర్త, తన కొడుకులు ఇద్దరు చనిపోవడాన్ని బట్టి. అయితే నయోమి ఎవరికి గుర్తుగా ఉన్నాయా అంటే, మన ముందు రోజుల్లో ఏం గుర్తు చేసుకున్నాం? రక్షణ పొందిన గానే, దేవుడితో సహవాసం చేసినా గానీ మళ్ళీ వెనక్కి జారిపోయినా, చల్లారిపోయినా, ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేసుకున్నా, ఆరిపోయినా కొందరికి గుర్తుగా నయోమి ఉందని మనం చూసాం. అయితే పడిపోయిన ఈ నయోమి ఒక చక్కటి తీర్మానం తీసుకొని, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని, నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను రాణిస్తాడు, నన్ను చేర్చుకుంటాడన్న ఉద్దేశంతో నయోమి మోయాబు నుంచి మళ్ళీ లేచి తిరిగి ప్రయాణాన్ని మొదలుపెట్టి బెత్లెహేముకు వచ్చి చేరినందుకు గాను, మళ్ళీ దేవుని చేయి పట్టుకున్నందుకు గాను, మళ్ళీ దేవుని చేతి క్రిందకు వచ్చినందుకు గాను నయోమి జీవితంలో ఏం జరిగిందయ్య అంటే కనుక, ఇక్కడ మనం ఇంతవరకు చదువుకున్న మాటల్లో ఏముందయ్య అంటే కనుక, ఆ చుట్టూ ఉన్న స్త్రీలు ఏం మాట్లాడుతున్నారంటే, నయోమి నీకు ఒక బంధువు లేకుండా చేయని దేవుడు స్తుతినందును గాక, దేవుడు నీకు ఒక బంధువునిచ్చాడు, నీకెవరు లేరని ఒకరోజు నువ్వు ఏడ్చావు, నాకంటూ ఇంకా ఎవరు మిగిలి లేరు, నా జీవితం ఏంటి అని నువ్వు ఒకరోజు భయపడ్డావు, బాధపడ్డావు, కలవరపడ్డావు, చింతపడ్డావు, ఏడ్చావు, కానీ ఈరోజు దేవుడు నీకు ఒక బంధువునిచ్చాడు. ఆ బంధువుడు ఎవరయ్యా అంటే, బోయాజు రూతుకు కనిన ఒబేదు. ఈ ఒబేదుని చుట్టుపక్కల ఉన్న స్త్రీలు ఏమని చెప్తున్నారంటే కనుక, ఈ వ్యక్తి నయోమికే పుట్టాడు, నయోమికి ఒక కుమారుడు పుట్టాడని చుట్టుపక్కల వారు మాట్లాడుకుంటారంట. దేవుడు నీకు ఒక బంధువుని ఇచ్చాడు, ఈ బంధువుడు నిన్ను ఓదార్చేవాడు అవుతాడు, ఈ బంధువుడు ముసలితన ముందు నిన్ను పోషించేవాడు అవుతాడు, ఈ బంధువుడు నిన్ను ఆదరించేవాడు అవుతాడు అన్న మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? పడిపోయినా, జారిపోయినా, చల్లారిపోయినా, ఆగిపోయినా, కూలిపోయినా ఒక విశ్వాసి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ దేవుని వైపు తిరిగినందుకు గాను, నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, నన్ను రాణిస్తాడని నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన కలుసుకున్నందుకు గాను ఏం జరిగిందయ్యా అంటే గనక, ఆమె కోల్పోయినవన్నీ ఆమె మళ్ళీ తిరిగి పొందుకున్నట్టుగా, ఆమె పోగొట్టుకున్న వాటిని మరచిపోయేట్టుగా ఈ వ్యక్తి, ఈ ఓబేదు నయోమికు దొరికాడు. ఆమె పోగొట్టుకున్నవి, కోల్పోయినవన్నీ ఆమెకు దొరికినట్లుగా నయోమి కోసమే ఈ వ్యక్తి ఓబేదు పుట్టాడన్న మాట ఈ లేఖనంలో మనకు కనిపిస్తుంది. నా మాటలు మీకు అర్థమవుతుందా? మొదట మనకు కనిపించిన వ్యక్తి ఎవరయ్యా అంటే గనక నయోమి. నయోమి పడిపోయిన విశ్వాసికి గుర్తుగా ఉంటే గనక, పడిపోయిన ఆమె మళ్ళీ తిరిగి తిన్నగా నిలబడినందుకు గాను దేవుడు ప్రేమించి ఆమె జీవితంలో చేసిన అద్భుతాన్ని ఎంతవరకు మనం విన్నాం. ఈ రాత్రి బహుశా ఈ రూతు గ్రంథ ధ్యానంలో ఎన్నో సంగతులు దేవాది దేవుడు మనకు నేర్పించారు.
ఈ రాత్రి దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమో తెలుసా? నయోమిని పోలిన స్థితిలో ఈ రాత్రి ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టే గనక రక్షణ పొందిన తరువాత కూడా, దేవునితో కొన్ని రోజులు నడిచిన తరువాత కూడా, ఆత్మీయతలో ఒక అంతస్తుకు ఎక్కిన తరువాత కూడా, ఎదిగిన తరువాత కూడా పడిపోయిన వారు ఎవరైనా ఉంటే గనక నయోమి నా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని తెలుసుకొని ఆయన వైపు తిరిగింది. బుద్ధిలేని ఒక చిన్న కొడుకు ఆస్తంతా తీసుకొని తండ్రికి దూరం అయిపోయి అన్ని కోల్పోయి అన్ని పోగొట్టుకొని బుద్ధి తెచ్చుకున్న తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి వైపుకు తిరిగారంట. మళ్ళీ ఆయనకు దూరంగా రావడాన్ని బట్టి నేను ఎన్నో పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఇక నేను ఇక్కడ ఉంటే నాకు ఉపయోగం లేదు, కనీసం నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంట్లో కూలివాణిగా ఆయన బ్రతుకుతారని బుద్ధి తెచ్చుకొని తండ్రి వైపుకి తిరిగినందుకు గాను ఇంటికి వెళ్తే తండ్రి తన దగ్గర ఉన్న 1000 మంది పనుల్లో ఒకడిగా పెట్టుకున్నాడా? తండ్రి మళ్ళీ తిరిగి తన కుమారుని స్థానంలోనే అతన్ని చేర్చుకొని అతనికి ముద్దునిచ్చాడు, అతనికి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు, అతనికి ఉంగరాన్ని ఇచ్చాడు, అతనికి చెప్పులను ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయా? నా మాట మీకు అర్థమవుతుందా? పడిపోయిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి బుద్ధి తెచ్చుకొని మళ్ళీ దేవుడితో సమాధాన పడ్డాన్ని బట్టి నయోమి ఎంతగా దీవించబడింది, నయోమి ఎంతగా ఆశీర్వదించబడింది అన్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. చుట్టూ ఉన్న వ్యక్తులు నయోమి గురించి మాట్లాడుతున్నారు, దేవుడు నీకు ఒక బంధువుడిని ఇచ్చాడు, ఈ వ్యక్తి అసలు నీకోసమే పుట్టాడు, నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను పోషించడానికి నీకు ఒక కొడుకు పుట్టాడని నయోమి గురించి చుట్టుపక్కల ఉన్న వారు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నేను కొరకే అన్ని కలిగించు యేసయ్యా, నేను కొరకే అన్ని కలిగించు యేసయ్యా, నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీవు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నమ్మదగిన దేవుడు నా దేవుడని ఒక సంగతి తెలుసుకున్న నయోమి తప్పు చేసింది, తప్పైన నిర్ణయాన్ని తీసుకుంది, అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుకొని బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆయన వైపుకు తిరిగినందుకు, ఆయనతో సమాధాన పడినందుకు ఆయన నయోమికి తిరిగి ఇచ్చినవి అంత ఇంతవి ఆషామాషివి మామూలువి కావు. రెండవ వ్యక్తి మనకు కనిపించేది రూతు. మొదటి సంగతి నుంచి మనం తెలుసుకోవాల్సిన సంగతి, నీ దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడని, నీ దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడని, ఒకని పాపములు పరిహరించట్లో అసలు ఆయనకి సాయతైన వాడికి ఎవడు లేడని నువ్వు తెలుసుకొని పడిపోయిన స్థితిలో, నయోమిని పోలిన స్థితిలో ఈ రాత్రులను ఉంటే కనుక నువ్వేం చేయాలి? చల్లారిపోయిన, ఆగిపోయిన, పడిపోయిన, జారిపోయిన నువ్వు మళ్ళీ తిరిగి ఆయన కలుసుకోవాలి, ఆయన వైపుని తిరగాలి. అందుకు గాను తిరిగినందుకు గాను నయోమి చిన్న కుమారుడు ఏం పొందుకున్నారో మనం విన్నాం. రెండవది మనకు కనిపించే వ్యక్తి ఎవరై అంటే కనుక రూతు. రూతు ఒక మోయాబీయురాలు, రూతు ఒక అన్యురాలు, కానీ యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకొని విధవరాలిగా మిగిలిపోయింది. కానీ ఈ మోయాబులో నేను ఇక ఉండను, ఈ మోయాబు అనుభవానికి నాకు అక్కరలేదు, ఏమున్నా లేకపోయినా నా దేవుడు నాకుంటే చాలని తన అత్తను హత్తుకున్నందుకు గాను నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని చెప్పి ఎంత బలవంత పెడుతున్నా, మోయాబులోనే నీ సొంత వారు ఉన్నారు, మోయాబులోనే నీకు ఇండ్లు ఉన్నాయి, మోయాబులోనే నీ తల్లిదండ్రులు ఉన్నారు, మోయాబులోనే నీకు సుఖ సంతోషాలు నెమ్మది దొరుకుతుంది అని ఎంత బలవంత పెట్టినా నాకు దేవుడు లేని మోయాబు వద్దని చెప్పి అత్తనే హత్తుకొని బెత్తులహేముకు వచ్చి చేరిన రూతు మనకు కనిపిస్తుంది. ఏమున్నా లేకపోయినా పర్లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అని నిర్ణయం తీసుకొని, తీర్మానం తీసుకొని బెత్లెహేముకు వచ్చిన రూతు ఇక్కడ మనకి ఎలా కనిపిస్తుంది అంటే కనుక మొదటి అధ్యాయంలో ముందు రోజుల్లో రూతును మనం చూస్తే రూతు ఒక విధవరాలు, రూతు ఒక పేదరాలు. కానీ ఇక్కడ మనకు చదివిన మాటలో మనకు కనిపిస్తున్న సంగతి ఏంటి అంటే కనుక రూతు బోయాజుకు వివాహం చేయబడింది, రూతు పెండ్లి కుమార్తెగా మార్చబడింది, రూతు బోయాజుతో ఓబేదును కంది, రూతు విధవరాలు కానీ పెండ్లి కుమార్తెగా మార్చబడింది, ఓబేదును కనగలిగింది. అంతేకాదు ఈ ఓబేదు ఎవరై అంటే కనుక, అంటే ఆఖరి మాటలు చదివి సహాయం చేయండి, ఓబేదు ఎవరై అంటే కనుక 17లో ఆఖరి మాటలు, అతడు దావీదునకు తండ్రి అయిన యెషయ యొక్క తండ్రి. విధవరాలు రాదు,
అన్యురాలు. ఇక నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి అని అర్థం కాని ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయిన ఒక యవనురాలు ఎవరిని సూచిస్తున్నాయా అంటే కనుక, ఇంకా దేవుణ్ణి ఎరగని ఒక స్థితిలో ఉన్న వారిని, నూతనంగా దేవుణ్ణి తెలుసుకుంటున్న వారిని సూచిస్తూ ఉంది. మొదట నయోమి ఏమో దేవుణ్ణి తెలుసుకుని రక్షింపబడిన తర్వాత కూడా పడిపోయిన ఆమెకు గుర్తుగా ఉంటే గనక, అసలు ఇంకా దేవుడు ఎవరో తెలుసుకొని ఒక నూతనమైన విశ్వాసకు గుర్తుగా ఈ రూత్ ఉంది. ఈ రూత్ ఏం చేసింది అంటే గనక, అల్పకాల పాప భోగాల మీద తన దృష్టిని పెట్టకుండా, నా అన్నవారు లేకపోయినా, నాకు పెళ్లి కాకపోయినా, నాకు నెమ్మది దొరకకపోయినా కానీ, నాకు ఇల్లు లేకపోయినా కానీ, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనద్దా, నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు నాకు కావాల్సిందే, నాకు వేరేది ఏది వద్దని తీర్మానం తీసుకొని అత్తను అత్తుకొని బెత్తలేముకు వచ్చిన చేరిన రూతు ఏం పొందుకున్నాయంటే గనక, ఇక్కడ చదవబడిన మాటలో మనకేం కనిపిస్తుంది అంటే, రూతు పెండ్లి కుమార్తెగా మారింది, రూతు ఒక చక్కటి బిడ్డకు తల్లి కాగలిగింది. అంతేకాదు ఈ ఓబేదు ఎవరయ్యా అంటే గనక, దావీదుకు తండ్రి అయిన ఎస్ఐ యొక్క తండ్రి, అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి వంశావళిలోనికి ఒక అన్యురాలు, ఒక విధవరాలు వచ్చి చేరింది. వైధవ్య నైరాశాన రూతమ్మ జీవితాన పెళ్లి కుమార్తెగా మార్చిన మహనీయుడా. వైధవ్య నైరాశాన ఏమున్నా లేకపోయినా, మీరు చెప్పిన ఇల్లు, మీరు చెప్పిన సుఖ సంతోషాలు నెమ్మది, మీరు చెప్పిన పెళ్లి, మీరు చెప్పిన అయిన వారు, మీరు చెప్పిన అమ్మ నాన్నలు అక్కడ ఉంటారని తెలిసినా గానీ, నాకు ఈ మోయా వద్దు, నాకు బెత్తులమే కావాలి, నాకు ఆ దేవుడే కావాలని కోరుకొని ఆయన కౌగిలిలోనికి వచ్చి చేరిన రూతు ఒక విధవరాదు, ఒక పేదరాదు, కానీ ఆమె పెండ్లి కుమార్తెగా మారింది, ఆమె ఓబేదును కలగలిగింది. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభులు వారిలో వంశావళిలో ఒక చోటును దక్కించుకోగలిగింది. అంతేకాదు ఎన్ని రోజులు రూతు ఏ పొలంలో అయితే పడుగును ఏరుకుంది అని మనం మాట్లాడుతూ వింటూ ఉన్నామో, ఈరోజు అదే పొలానికి రూతు ఓనర్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట అర్థం అవుతుందా? మొదట పడిపోయిన నయోమి తిరిగి లేచినందుకు, దేవుని వైపుకు తిరిగినందుకు, ఆయనతో సమాధాన పడినందుకు ఏం పొందుకుందయ్యా అని మనం చూసాం. రెండు, అంతవరకు దేవుణ్ణి ఎరగని నూతనమైన విశ్వాసిగా విశ్వాసంలోకి అడుగులు వేస్తున్న ఆ తొలి స్థితిలో ఉన్న ఒక వ్యక్తికి గుర్తుగా ఉన్న ఈ రూతు, నాకేమున్నా లేకపోయినా పర్లేదు, దేవుడు అంటే చాలని అనుకున్నందుకు, వచ్చి ఆయన చేయి పట్టుకున్నందుకు రూతు ఏమేం పొందుకుందో మనం చూసాం. ఇంతవరకు నీ జీవితంలో నమ్మదగని వారిని ఎందరినో చూసుంటాం. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2:13 ఒక మాట చూసుకుందాం. సమయాన్ని బట్టి త్వరగా నా మాటలు ముగిస్తాను, క్లుప్తంగా ఈ మాటలు విందాం. 2 తిమోతి 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. బహుశా నువ్వు నమ్మదగని వాడివేమో, నమ్మదగని దానివేమో, నీ జీవితంలో ఎంతవరకు ఎందరో నమ్మక ద్రోహులను చూసావేమో, నమ్మించి మోసం చేసిన వారు ఎందరో నీకు ఎదురయ్యారేమో. కానీ ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన ఒకే ఒక సంగతి తెలుసా, ఈ వర్తమానం ద్వారంగా నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు.
తమ దేవుణ్ణి ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని ఉదయకాలంలో దైవజనుల ద్వారంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాం విన్నాం. తమ దేవుని ఎరిగిన వారు ఏం చేస్తారు? బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చేయాలన్నా, గొప్ప గొప్ప కార్యాలు ఆయన నుంచి నువ్వు చూడాలన్నా ఆయన ఏంటో నీకు తెలియాలి. ఈ రాత్రి ఆయన ఎవరు నీకు అర్థమవుతుందా? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అయితే నా మాటను ముగిస్తున్నాను. ఎంతైనా ఆయన నమ్మదగిన వాడు అన్న ఈ వర్తమానంలో ఆయన నమ్మదగిన వాడు, ఆయనకు నమ్మకంగా అనుకుంటే నీకు దీవెనలు మెండుగా కలుగుతాయి అన్న ఒక మాట కూడా అర్థం చేసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? నువ్వు నమ్మదగిన దానివైనా, నువ్వు నమ్మదగని దానివైనా, నమ్మదగని వాడువైనా కానీ ఆయన నమ్మదగిన వాడే. కానీ నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండగలిగితే మెండైన దీవెనలు నీకు కలుగుతాయని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వచనంలో ఉన్న మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఒక యజమానుడు తన పని వారికి వారి సామర్థ్యానికి తగినట్టుగా కొన్ని కొన్ని తలాంతులు ఇచ్చుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత యజమానుడు తన దాసుని అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని ఉంచిన స్థితిని బట్టి, నేను మీకు ఇచ్చిన తలాంతులను బట్టి, నేను మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, నేను మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నేను మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి మీరేం చేశారు? నేను మీకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి మీరేం చేశారు అని ఈ యజమానుడు తన దాసుని అడిగితే కొందరు దాసులు వచ్చి, అయ్యా మాకు 5 ఇచ్చావు 10 చేసావు, మాకు 2 ఇచ్చావు 4 చేసావు, కానీ ఒకడు మాత్రం వచ్చి నాకు ఒకటే ఇచ్చావు, నేను దాన్ని కుంటతోవి దాంట్లో పాతి పెట్టాను. ఈ ఇద్దరు గురించి ఆ యజమానుడు మాట్లాడిన మాట బల నమ్మకమైన మంచి దాసుడా. ఏంటి బల నమ్మకమైన మంచి దాసుడా? కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నాను, కానీ చెడ్డ దాసుని మాత్రం తీసుకువెళ్ళి చీకటిలో పడేయమని, అగ్నిలో పడేయమని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాల్సిన సంగతి, నీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయనకు నువ్వు నమ్మకంగా ఉండగలిగితే పడిపోయిన స్థితిలో నుంచి నయోమి మళ్ళీ తిరిగి లేచింది, మళ్ళీ పడల, మళ్ళీ మోయాబు వైపు చూడాల, నమ్మకంగా నిలబడింది. అందుకు గాను దేవాది దేవుడు మెండైన దీవెనలు ఆమె మీద కుమ్మరించినట్టు మనం చూస్తాం. దేవుణ్ణి తెలుసుకుని నాకేమన్నా లేకపోయినా పర్లేదు, ఆయన ఉంటే చాలని మోయాబుని విడిచిపెట్టి, తన వారిని అందరిని విడిచిపెట్టి, అల్పకాల పాప భోగాలన్నింటినీ వదులుకొని బెత్లెహేముకు వచ్చి చేరింది రూత్. నమ్మకంగా అక్కడే మిగిలిపోయింది ఏ స్థితిలో దేవుడు ఇచ్చినా కానీ. అందుకు మెండైన దీవెనలు దేవుడు ఆమె మీద కూడా కుమ్మరించినట్టుగా మనం చూస్తాం. ఈ రాత్రి నీ దేవుడు నమ్మదగిన వాడన్న సంగతిని తెలుసుకొని ఆయన ఏ స్థితిలో ఉంచాడో నువ్వు ఆ స్థితిలోకి మళ్ళీ తిరిగి రాగలిగితే, ఆయన నువ్వు ఏ స్థితిలో ఉండాలని అనుకుంటున్నాడో ఆ స్థితికి నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కగలిగితే, చేరగలిగితే మెండైన దీవెనలు ఈ రాత్రి దేవుడు నీ మీద కుమ్మరించే వాడన్న సంగతి ఈ మాటల ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.